ఎవరైనా మన చుట్టాలను కూడా ఎవరైనా మరణిస్తుంటే కార్యక్రమం చేసిన తర్వాత గుట్టు కూడా సరిగా ఉండలేదు అది కానీ ఇవాల ఇక్కడ ఎంతో మంది కుర్రోళ్ళు నిల్చున్నారు ఈ కుర్రోళ్ళకి తోడుగా రంగ గారి గురించి చెప్పిన ఆ ఎనకాల నుంచి ఉన్న పెద్దవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని చెప్పారు రంగా గారి పోరాట స్ఫూర్తి చెప్పారు రంగా గారు అంటే ఏంటో చెప్పారు అలా చెప్పారు కాబట్టి ఇవాల ఆ పెద్దలు ఈ కుర్రోళ్ళందరూ కలిసి కట్టుగా మన నాయకుడిని మన గుండుల్లో ఉన్న నాయకుడిని ఇవాల విక్రమంగా ఏర్పాటు చేసుకుని ఈ కొత్తపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించారు ఇది మీరు మీరు ఇక్కడికి ఉన్న కుర్రోళ్ళలో ఎవరు కనీసం పుట్టను కూడా పుట్టలేదు అది చాలా మంది అది పుట్టకపోయినా సరే మన నాయకుడు ఎల్లప్పటికీ తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు అది రంగా గారు ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము కనీసం మీ ఆవేశాలను పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో ఆవేశం ఆలోచనతో కలిపి ఉన్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మనందరం రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది పుట్టిన కులాన్ని తిడతాం అది ప్రతి అడ్డమైన వాడు అది ఏదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఎటకారం చేస్తూ ఈ కులంలో ఉన్న చాలా గొప్పదనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పారు కూడా ఏదైనా చేయగలుగుతారని చెప్పని ఐకమత్య బలం ఉన్న వాళ్ళైనా ఆవేశంతో ఆలోచనతో కాపాడుకోండి అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను రంగా గారు ఒక కులానికి ఆరాధ్య దైవం అయితే పేదవాడికి ఎల్లప్పటికీ గుండె చప్పుడు కింద ఉన్నారు ఆ గుండె చప్పుడు ఎల్లప్పటికీ ఆగిపోతుంది కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆయనకి తెలిసిందల్లా ఒకటే కష్టంలో వచ్చిన వాడికి అండగా నుడుచోవాలి వచ్చిన వాడి కులం మతం అనవసరం అండగా నుడుచున్నారు కాబట్టి ఇవాళ ఏ ప్రాంతం అయినా సరే ఇవాళ నీరాజనాలు రంగా గారి పేరు చెప్పగా నీరాజనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరు ఇది ఏ జిల్లా వెళ్ళినా సరే ఏ రాష్ట్రం వెళ్ళినా సరే ఎల్లప్పటికీ రంగా గారు అని చెప్పని రంగా గారు అని చెప్పని పేరు వినిపిస్తూనే ఉంటుంది ఇది మిమ్మల్ని అందరినీ రంగా గారి గురించి నాకంటే కూడా ఇక్కడ తండ్రి కింద నేను చెప్పగలుగుతాను కానీ తండ్రి కంటే కూడా మా అందరికీ ఒక ఆదర్శ నాయకుడు అని చెప్పని కూడా మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను మా ఆదర్శ నాయకుడిని తప్పకుండా మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు 32 సంవత్సరాలు అయినా సరే గుండెల్లో పెట్టి చూసుకున్న అందరికీ మీ అందరు కూడా ఇవాళ మీ ఎక్కడ ఈ పార్టీలన్నీ కాసేపు మీరు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అసలు ఇది మీరు చూసుకోండి అది ఏ పార్టీ ఓనైనా సరే ఏ కులమోనైనా సరే ఏ మతం అయినా సరే ఒక వేదిక మీద ఒక తాటి మీద తీసుకురాగలిగే ఏకైక నాయకుడు మా ఆదర్శ నాయకుడు కీర్తి శేషులు వంగవీటి ఇవాళ మీ ముందు మేమేవి పదవులతో రాలేదది పదవులు 5 సంవత్సరాలకు వచ్చి పోతా ఉంటాయి కానీ ఎల్లప్పటికీ రంగా గారి శిష్యులు అని చెప్పను లేదంటే రంగా గారి అనుచరులు అని చెప్పను లేదంటే అన్నిటికన్నా ముఖ్యంగా రంగా గారి అబ్బాయి అని చెప్పను కూడా ఆ 5 సంవత్సరాలు కాదు తరతర పోయేదాకా కూడా ఆ గుర్తింపు మీరందరూ ఇచ్చారు దానికి మీ ఎల్లం మీ అందరికీ రుణపడి ఉంటా అని చెప్పను కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆలస్యమైనా సరే ఓపిక అందరూ ఉన్నారు రాష్ట్రం దాటి వచ్చినా సరే అభిమానం మాత్రం గుండెల్లో పెట్టుకున్న రాష్ట్రం విడిపోయిన అభిమానం మాత్రం గుండెల్లో పెట్టుకున్న మీ అందరూ కూడా శిరస్సు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకి
ఇక్కడ విచ్చేసిన రంగా గారి గురించి ఆయన చరిత్ర గురించి ఆయన పోరాట పదవి గురించి చెప్పిన ఇక్కడ పెద్దలకి అది కొనసాగిస్తున్న ఇక్కడ యువత కూడా ప్రతి ఒక్కరు రంగా గారి అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా.